మెదక్ జిల్లా రామహేంపేటలో భారతీయ సంఘ సంస్కర్త ఉపాధ్యాయిని రచయిత్రి సావిత్రిబాయి పూలే 125వ వర్ధంతి సందర్భంగా రామహేంపేటలోని ఆమె విగ్రహం వద్ద జ్యోతిబాపులే ఫౌండేషన్ సభ్యులు ప్రజా సంఘాల నాయకులు దళిత బహుజన సంఘాల నాయకులు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు శ్రీనివాస్ పాతూరి రాజు వినయ్ సాగర్లు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించి ప్రేమ స్వరూపిణి అని అన్నారు. ఆధునిక విద్య ద్వారా స్త్రీల అభివృద్ధి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె తన భర్తతో కలిసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటిగా బాలికల పాఠశాలను ప్రారంభించిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు జ్యోతిబాపులే ఫౌండేషన్ శ్రీనివాస్, తెలంగాణ ఎంఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాతూరి రాజు, వినయ్ సాగర్, మహేష్ బాబు, నరేష్ శ్రీనివాస్, పంచమి చంద్రం, ప్రభాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు. పూలే గారి ఆశయాలను కొనసాగిస్తూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే సావిత్రిబాయి పూలే గారు ఎంతోమంది మహిళలకు, విద్యావంతులకు, ఎంతోమంది మహిళలు ఈరోజు ఎన్నో రంగాల్లో అభివృద్ధి చెందడానికి ఆవిడే ముఖ్య కారణం. కాబట్టి ప్రతి ఒక్కరు ఆవిడని గుర్తించుకొని ఆవిడ ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. సావిత్రిబాయి పూలే వర్ధంతిని రామాయంపేటలో విగ్రహాల సన్నిధిలో ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. అలాగే ఈ విగ్రహం పెట్టడానికి అన్న పెద్దలు రాజన్న గారు ఎన్నో అటువంటి ఎదురు దెబ్బలు తగిలినా కానీ వాటన్నిటిని సీను నీకు నేను ఉన్న మన విగ్రహాలు ఖచ్చితంగా పెడతాము అని చెప్పి అన్నగారు నాకు ఎంతో కొండంత ధైర్యాన్ని ఇచ్చారు. అన్నగారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి నా మిత్రులందరూ వచ్చి సహకరించినందుకు వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. పోతే విషయానికి వస్తే సావిత్రిబాయి పూలే అనేటటువంటి పూలే దంపతులు కనుక లేకపోయి ఉంటే ఈ రోజులో ఇప్పటికీ కూడా మన భారతదేశంలో చదువు అనేది మహిళలకు అందేది కాదు. అంతటి గొప్ప త్యాగవంతులు వాళ్ళు. సావిత్రిబాయి వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. అయితే సావిత్రిబాయి గారు సమాజంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. ఆమె తర్వాతనే స్త్రీలు అనేవాళ్ళు చదువుకోవడానికి అర్హులైన లేకుంటే ఇప్పటి వరకు కూడా స్త్రీలు చదువుకునే అధికారం లేదు, దళితులు కూడా చదువుకునే అధికారం లేదు, బీసీలు కూడా చదువుకునే అధికారం లేదు. ఈరోజు సమాజం అంతా ఒక వెలుగులోకి వెళ్ళిందంటే దానికి ముఖ్య కారణం సావిత్రిబాయి పూలే అని మేము గుర్తు చేస్తున్నాం. ఈరోజు మహిళలు ఏ రంగంలో ఉన్నా